ఎక్కువ. నా భక్తి కోసం, నా కడుపు నిండడం కోసం, నాలుగు డబ్బులు ఇంకోళ్ళు ఎవరికైనా ఇవ్వడం కోసం నేను నటన అనే నా వృత్తిని చేసుకుంటున్నాను. తప్పేమిటి అందులో? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతిసారి ప్రతి ఆలోచన విధానంతో మనం ఏకీభవించాలన్నది కూడా లేదు. నా ఏంటంటే ఫుల్ టైం చేయాలి మనం, దీంట్లో ఎక్కడ డీవియేషన్ ఉండకూడదు. పక్కన మనం ఏదైతే ఆశయాలతో వచ్చామో, ఉద్యోగం వదిలేసి వచ్చాము ఇద్దరం కాబట్టి ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి. మళ్ళీ దీంట్లో డీవియేషన్ వస్తే సీరియస్నెస్ పోతుంది అనమాట. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో మనం అన్న మేము అన్ని త్యాగాలు చేసి వచ్చామని చెప్పేసి. సో ఫుల్ టైం ఈజ్ రిక్వైర్డ్. ఎలక్షన్ కన్నా ముందే పవన్ కళ్యాణ్కి ఉన్న పేరు ఏంటంటే ఆయన పార్ట్ టైం పాలిటీషియన్ అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉండే. బట్ ఆ టైంలోనే మీరు వెళ్ళారు పార్టీలోకి. అంటే ప్రతిపక్షాలు ఏంటంటే ప్రతి మనిషిని ఏదో విధంగా మాట్లాడుతుంటారు, దాన్ని దే విల్ నాట్ ఇంపాక్ట్ మీ. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత పూర్తి సమయం రాజకీయాలు కాదు అని నిర్ణయం తీసుకున్న తర్వాత నేను దాంట్లో ఇమడలేకపోయాను. అందువల్ల కారణం చెప్పి నేను బయటకు వచ్చాను. ఎందుకు ఆ కారణం అంత వ్యాలిడేషన్ అనిపించట్లేదు? సిల్లి అనే పదం నేను వాడను కానీ మీ స్థాయికి, మీరు చెప్పిన కారణానికి కొంత పొంతం లేదనిపిస్తుంది. నిజంగా ఏం జరిగింది? అది చాలా సీరియస్ కారణం. మనసు విప్పండి. మనసే విప్పేస్తున్నా, మనసు విప్పే మాట్లాడతాను నేను. ఇది చాలా సీరియస్ కారణం. నేను చెప్పింది చాలా సీరియస్. చాలామంది ఏమన్నారంటే సిల్లి అన్నారనమాట. సిల్లి అని ఎవరన్నారో వాళ్ళకి వదిలేశాను నేను. కానీ సోషల్ లైఫ్, పొలిటికల్ లైఫ్ ఈ రెండు అనేవి చాలా సీరియస్ ఇష్యూస్. నేను వాటిని చాలా సీరియస్గా తీసుకుంటాను. ఐఎమ్ నాట్ ఎన్ ఎంటర్టైనర్, ఐఎమ్ ఏ సీరియస్ పర్సన్. ఏదైతే ఒకటి తీసుకుంటానో దాంట్లో సీరియస్గా ఆలోచిస్తూ. పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ పర్సనే కదా. ఆయన మాటల్లో కానీ లేకపోతే ఆయన ఆవేశంలో కానీ ఆ సీరియస్నెస్ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నేను ఫుల్ టైం పాలిటిక్స్లో ఉండాలని వచ్చిన వాడిని. ఫుల్ టైం పాలిటిక్స్ నేను ఈ విధంగా ఫుల్ టైం కాదు అని ఆయన ఎప్పుడైతే అన్నారో నేను అన్నాను లెట్ మీ గో అని. నా కారణాలు తెలియజేస్తూ రాజీనామా ఇచ్చి బయటికి రావడం జరిగింది. బట్ అది ఆయన కలవలేదనుకుంటాగా మీరు బయటకు వచ్చేటప్పుడు? బయటకు వచ్చిన తర్వాత రాజీనామా లెటర్ పంపించాను నేను. ఆయన ఇక్కడ ముఖాముఖి మీరు ముఖాముఖి కలవలేదు. తర్వాత అప్పటికే ఏదో తేడా వచ్చింది పవన్ కళ్యాణ్కి, జేడీ గారికి అని. అదే చెప్తాను కదా, ఈ మన దగ్గర ఈ అనేక సోషల్ మీడియా జరిగింది మీకు మాత్రమే తెలుసు. నేను మరి ఆ సమయంలో వచ్చి వెళ్ళిపోవడానికి కారణం ఇది. ఆయన ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం నాకు నచ్చలేదు కాబట్టి నేను బయటకు వచ్చేసాను. అది మీరు సమాజాన్ని మారుస్తానంటున్నారు.